హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చాలాసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కానీ లేకపోతే జాబ్స్కి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటాం అయితే అటువంటి టైంలో మనం కొన్నిసార్లు మనం అనుకున్న గోల్కి రీచ్ కాకపోవచ్చు సో అటువంటి టైంలో మనం ఫస్ట్ అయితే పాజిటివ్గానే థింక్ చేయాలి ఎట్టి పర్సెంట్గా మనం డిసప్పాయింట్ అయితే అవ్వకూడదు అలాగే మనం ఫస్ట్ ఇప్పుడు మన బాడీలో ఉన్న ఎనర్జీతో పాటు మనకి దేవుడు సాయం కూడా తోడైతే మనం మన గోల్ అనేది తొందరగా రీచ్ అవ్వగలుగుతాం అనమాట సో దీనికోసం నేను చెప్పేది ఏంటంటే చాలా సింపుల్ అనమాట ఫస్ట్ ఒక్కసారి సాయిబాబా జీవిత చరిత్ర చదవమని చెప్తాను కాకపోతే దీన్ని పారాయణంలాగా మనం డైలీ పూజ చేసుకోవాలి ఇలా ఏం అవసరం లేదు పర్టికులర్గా ఇదే టైంలో చదవాలి అని ఏం అవసరం లేదు మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనసులో ఒకసారి బాగా తలుచుకుని మన కోరిక ఏంటనే చెప్పుకుని ఎప్పటి అయినా సరే మనకి నచ్చిన రోజు నుంచి మనం చదవడం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇది మంచి వారం ఇది మంచి రోజు ఇది మంచి ఇది అలాంటి ఏమీ ఫాలో చేయాల్సిన అవసరం లేదు ఏదైనా సరే మనం ఫస్ట్ అనుకోవాలి మనం థింక్ పాజిటివ్ దేనికైనా నేను దీన్ని సాధించగలను అలాగే నేను ఈ రోజు నుంచి చదవాలనుకుంటున్నాను సో నాకు మంచి చేయ దేవుడా అని ఒకసారి మనం బాబావారిని మనసులో తలుచుకుని మనం దాన్ని చదవడం స్టార్ట్ చేయాలన్నమాట సో ఎప్పుడైతే మనకి బుక్ అనేది కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా మనకి ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ అయితే మనకు రీచ్ అవ్వగలుగుతాం మనకి ఏది మంచి అని దేవుడు తెలుస్తాడో ఖచ్చితంగా అది మన దగ్గరికి అయితే వచ్చి తీరుతుంది నేను ఇది పర్టికులర్గా ఎందుకు చదవమని చెప్తున్నాననేది కూడా మీకు మీకు దానికి సంబంధించిన స్టోరీ కూడా మీరు ఆ బుక్లో చదవచ్చు అనమాట సో మీకైతే ఖచ్చితంగా బా సాయిబాబా జీవిత చరిత్ర చదవడం పూర్తయిన వెంటనే ఖచ్చితంగా శుభవార్త తింటారండి ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది ఫాలో చేసుకోండి అండ్ ఖచ్చితంగా మీ గోల్ అనేది మీరు రీచ్ అవుతారు ఆల్ ది బెస్ట్